వదిలేన పళ్ళతో నమిలి తినలేకపోతున్నారా? తీసి పెట్టుకునే పళ్ళ సెట్తో ఇబ్బంది పడుతున్నారా? ఫిక్స్డ్ దంతాలు అమర్చడంలో ఇంప్లాంట్ టెక్నాలజీ ప్రత్యేకత ఏమిటి? ఆధునిక దంత వైద్యంలో ఫిక్స్డ్ దంతాలు అమర్చుకునే పద్ధతుల గురించి పార్థ డెంటల్ నుంచి ప్రముఖ ఇంప్లాంటాలజిస్ట్ డాక్టర్ కల్పన గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే డాక్టర్, నోట్లో ఇన్ఫెక్షన్స్ అంత డేంజరా? ఎందుకంటే అవి ఎలా గుర్తించాలి? మామూలుగానే కనిపిస్తాయి, నాకు ఇన్ఫెక్షన్ ఉంది అని కూడా తెలియదు, ఎందుకంటే పుచ్చు అలాంటివి ఉండకుండా కూడా ఉంటాయి కదా, అవి ఎలా గుర్తిస్తారు అసలు? సీ, నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ని ఐడెంటిఫై చేయలేకపోతున్నారు చాలామంది. ఒకవేళ ఐడెంటిఫై చేసినా కూడా మార్పుల్ని, పెయిన్ లేదని, లేకపోతే మనకేమి ఇబ్బంది కలగట్లేదు కదా, మనం హ్యాపీగా బోన్ చేయగలుగుతున్నాం కదా అని అశ్రద్ధ చేస్తున్నారు. మాక్సిమం వేళ పొద్దున కూడా నేను ఒక పేషెంట్ని చూడడం జరిగింది. 3 సంవత్సరాల నుంచి నోట్లో అంగట్లో ఒక గడ్డ పెరుగుతుంది పేషెంట్కి. సో పేషెంట్ ఇప్పటికి కూడా ట్రీట్మెంట్ మేము ఎంత చెప్పినా అది నోట్ క్యాన్సర్ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని కానీ, లేదా పక్కన ఇంకా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ట్రీట్మెంట్ చేయించుకోవాలి అని పేషెంట్కి ఎంత ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసినా కూడా పేషెంట్ ట్రీట్మెంట్ కోసం అప్రహెన్సివ్ ఉన్నారు. ఎందువల్ల అంటే, మేడం నాకు పెయిన్ లేదు, మేడం గడ్డ అనేది ఉంది, ఓకే పెద్దది అవుతుంది, 5 సెంటీమీటర్ల పైన ఉంది, కానీ మేము ట్రీట్మెంట్ చేయించుకోము అని చెప్పడం జరుగుతూ ఉంది. నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ చాలా వరకు నొప్పి అనేది కలిగించదండి, అది కొన్ని లోపల డిస్ట్రక్షన్, అంటే చాప కింద నీరులాగా అంటాం కదా, మనకేం తెలియకుండానే డిస్ట్రక్షన్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటుంది. చాలామంది చూడండి, చిగుళ్ళ నుంచి నిద్ర వస్తుంటుంది, అశ్రద్ధ చేస్తారు, 2-3 సంవత్సరాలు గడిచేసరికి నోట్లో పళ్ళన్నీ లూజ్ అయిపోయి ఆర్టిఫిషియల్ పళ్ళు పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. చాలా చిన్న ఏజ్లే ఉంటాయి, పెద్ద ఏజ్ వచ్చినా కూడా అలాంటి పరిస్థితులు ఉండవు. రెండోది, ఇలా చిన్న చిన్న పుళ్ళు పడినప్పటికీ, లేకపోతే దవడల్లో మచ్చలు పడినప్పటికీ దవడ మెత్తగా ఉండాలి, అలా కాకుండా గట్టి పడిపోతుంటే కూడా నోటి క్యాన్సర్ స్టార్టింగ్ స్టేజెస్, ప్రీ మాలిగ్నెంట్ లీజన్స్, ప్రీ మాలిగ్నెంట్ కండిషన్స్ అంటాము, అట్లాంటివి ఉంటే కూడా మీరు రావాలి డాక్టర్ దగ్గరికి. అలాగే పళ్ళు అనేవి పుచ్చిపోతూ ఉంటాయి, అది ఒక పన్ను పుచ్చిపోయినప్పుడే వస్తే కనుక ట్రీట్మెంట్ చాలా ఈజీ, లేకపోతే నోట్లో పళ్ళన్నిటికీ కూడా ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇందులో ఇంకో విషయం మీకు అందరికీ తెలియాల్సింది ఏంటంటే, నోట్లో ఉండే ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అయినా నోటి వరకే ఆగవు అవి. పళ్ళు చిగుళ్ళు ఉంటే పోనీపోతే పోయింది, ఒక పన్ను ఇంకో పన్ను పెట్టుకోవచ్చు అనే ఆలోచనలో పేషెంట్లు అందరూ ఉంటున్నారు, అలా జరగదు. అది కడుపులో కూడా ఆ ఇన్ఫెక్షన్ అనేది పాకుతుంది, మీ రక్తం ద్వారా పాకుతుంది, అలాగే మీరు మంచినీళ్ళు తాగినప్పుడు, మీరు బోన్ చేసినప్పుడు, మీరు పళ్ళు తోముకున్నప్పుడు ఉప్పు కూడా ఆ ఇన్ఫెక్షన్ అనేది లోపలికంతా పాకి గుండె జబ్బులు రావడానికి, లంగ్స్, లివర్, కిడ్నీలు ఇన్ఫెక్ట్ అవ్వడానికి, బ్రెయిన్కి సంబంధించిన స్ట్రోక్ రావడానికి, గర్భవతులుగా ఉంటే ప్రీమెచ్యూర్ డెలివరీస్ అవ్వడానికి, ఇలా మేజర్ కాంప్లికేషన్స్ ఉంటాయి నోట్లో ఇన్ఫెక్షన్స్ ట్రీట్ చేసుకోకుండా అలా వదిలేయడం వల్ల. సో ఇలాంటి తప్పులు చేయొద్దండి, నోట్లో ఇన్ఫెక్షన్స్ వెంటనే ట్రీట్ చేసుకోవాలి. నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్కి ఇంకొక డేంజరస్ గుణం అంటే పాకే లక్షణం. ఎప్పుడు చూడండి, ఒక పన్ను పుచ్చింది, మీరు ట్రీట్మెంట్ చేయించుకోలేదు, 4 నెలల తర్వాత చూస్తే 2-3 పళ్ళు పుచ్చి కనిపిస్తాయి. ఒక పన్ను లూజ్ అయింది, మీరు ట్రీట్మెంట్ చేయించుకోలేదు, ఒక 6 నెలల తర్వాత చూస్తే 4-5 పళ్ళు లూజ్ అయిపోవడాన్ని చూస్తారు. అలా నోట్లో ఉండే జబ్బులకి ఒక చోటే ఆగిపోయే లక్షణం ఉండదు, ఎటువంటి జబ్బు అయినా పాకిపోతూ ఉంటుంది. మీరు ఆలస్యం చేసే కొద్దీ జబ్బు పెరుగుతూనే ఉంటుంది, కానీ మీకు నొప్పి అనేది ఉండదు, ఇన్ఫెక్షన్ మటుకు పెరుగుతూనే ఉంటుంది. సో నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ని అశ్రద్ధ చేయకూడదు. ఎస్ డాక్టర్, ఇప్పుడు మీరు అన్నారు పళ్ళ నుంచి బ్లీడింగ్ అవుతుంటే పళ్ళు లూజ్ అవుతాయి అనేసి, ఎందుకు అలా జరుగుతుంది? ఎస్, చాలామందికి కూడా ఏంటంటే పళ్ళ నుంచి బ్లడ్ వస్తుంటుంది, చాలామంది ఇద్దరు లేచినప్పుడు బ్లడ్ వస్తుంటుంది, పళ్ళు తోముకున్నప్పుడు బ్లడ్ వస్తుంటుంది, ఉమ్మినప్పుడు బ్లడ్ వస్తుంటుంది, గట్టిగా కొరకలేకపోతుంటారు, నోట్లోంచి స్మెల్ వస్తుంటుంది, ఇవన్నీ జరుగుతూ ఉంటే పెయిన్ అనేది ఉండదు. ఇక్కడ కూడా అగైన్ ఐ ఇన్సిస్టింగ్, పెయిన్ అనేది ఉండదు, ఇవన్నీ మార్పులు కనపడతాయి తప్ప పెయిన్ అనేది లేకపోవడం వల్ల పేషెంట్కి అది జబ్బుగా గుర్తించలేరు. గుర్తించలేకపోవడం వల్ల, ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల జరిగే నష్టం ఏంటంటే, మనకి లైఫ్ టైం ఉండాల్సిన పళ్ళు చిన్నగా లూజ్ అయిపోవడం స్టార్ట్ అవుతాయి, ఒక్కొక్క పన్నుగా రాలిపోతుంది. ఎందుకు? దీని రీజన్ బిహైండ్ ఏంటంటే, చిగురులో ఉండే ఇన్ఫెక్షన్ చిగురు వరకే ఉండదు, దాని కిందనే ఎముక ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్ కనుక ఆ ఎముకకి సోకితే ఇమ్మీడియట్గా ఎముకను తినేయడం స్టార్ట్ అవుతుంది, పళ్ళు లూజ్ అయిపోతాయి. అందుకని చిగురులలో ఎవరికైనా కూడా నెత్తురు వస్తున్నా, పళ్ళు లూజ్ అవుతున్నట్టు అనిపిస్తున్నా, పళ్ళ మధ్యన గ్యాప్లు వస్తున్నట్టు అనిపిస్తున్నా అశ్రద్ధ చేయకూడదు. మీరు డాక్టర్ దగ్గరకు వచ్చి, ట్రీట్మెంట్స్ చాలా బాగున్నాయి, చాలా ఈజీగా ఉన్నాయి, సింపుల్గా ఉన్నాయి, అవి చేయించుకోవడం ద్వారా చిగుళ్ళు గట్టిపడతాయి. చిగుళ్ళు గట్టిపడితే మన పళ్ళు మన లైఫ్ టైం ఉంటే అట్ ద సేమ్ టైం ఇన్ఫెక్షన్ అనేది కడుపులోకి వెళ్ళకుండా మనం ఆపచ్చు. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, చిన్నారెడ్డి గారు. ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు. హలో చెప్పండి. డాక్టర్ గారు మీరు? సార్ చెప్పండి సార్. నేను ఒక 10 సార్లు చేసిన మీ డాక్టర్ గారితో మాట్లాడదామని అంటే, సార్ మోతీ నగర్ లా ఉన్నది అని అన్నారు. మీ పాత డెంటల్ ఫిక్స్డ్ దంతాలు పెట్టి అమర్చేది సార్,
సార్ మరి ప్రాబ్లం చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి, నాకు వినపడట్లేదు. నేను పన్ను పెట్టుకోవాలి. ఓకే, అయితే ఎక్కడికి వెళ్ళాలి? మోతీ నగర్కి వెళ్ళాలి అని చెప్పారు. ఓకే, హలో వింటున్నా సార్, వింటున్నా చెప్పండి. ఇప్పటికి రెండు సార్లు మీ మోతీ నగర్ రెస్పాన్స్ లేదు, ఎవరినో పెడతారు, ఆఖరికి వస్తే డబ్బులేమో బాగా అడుగుతున్నారు. ఇది సార్ ఓకే సార్, మీకు ఎలా మిస్కమ్యూనికేషన్ అయిందో తెలియదు. మోతీనగర్ అనేది మా కాల్ సెంటర్ కూడా అక్కడే ఉంటుంది, సో అక్కడ ఏదైనా మిస్కమ్యూనికేషన్ జరిగి ఉండొచ్చు. పళ్ళు పెట్టడం అంటే ఫిక్స్డ్ పళ్ళు పెట్టడం చాలా ఈజీగా పెడుతున్నాము, అది కూడా ఒకటి రెండు సిట్టింగ్స్లోనే పెడుతున్నాము. ఎనీవే మా వల్ల మీకు డిస్కంఫర్ట్ జరిగింది కాబట్టి పార్థ డెంటల్ తరపున ఐఎమ్ సారీ. మీరు రావాలి అంటే మాధవపూర్ రావచ్చు, నేను అవైలబుల్గా ఉంటాను అక్కడ. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, 0404142000, అది పార్థ 125 క్లినిక్స్లోని కనెక్ట్ అయ్యే నెంబర్ అది. రెండోది ఏంటంటే ఫిక్స్డ్ పళ్ళు పెట్టడం మోతీనగర్లో మాత్రమే కాదు, పార్థ 125 క్లినిక్స్లో కూడా అత్యాధునికమైన ఇంప్లాంట్ టెక్నాలజీతో చాలా ఈజీగా సక్సెస్ఫుల్గా క్వాలిటేటివ్గా ఇంప్లాంట్లు పెట్టి మేము ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలము. అలా అన్ని బ్రాంచెస్లో ఇంక్లూడింగ్ డిస్ట్రిక్ట్స్తో సహా మేము అవైలబిలిటీ పెట్టాము, సో ఎవరు సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఎందుకు మిస్కమ్యూనికేషన్ జరిగిందో తెలియదు సార్, ఇంకొకసారి శ్రమ అనుకోకుండా మాకు ఫోన్ చేసి కానీ మా దగ్గరికి వచ్చి కానీ మాట్లాడండి. మీ ప్రాబ్లం ఏదైనప్పటికీ కూడా మేము ఈజీగా సాల్వ్ చేస్తాం. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో రవి గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? నాకు పళ్ళు పళ్ళల్లా ఉంచుతాంటే రక్తం వెళ్తుంది. పళ్ళు లూజ్ అయినాయా సార్? ఏమో సార్ మేడం, ఏమైనా తింటాం, మా పాల బటాని లేని బుక్ పే కానీ బుక్ ఏమి నొప్పి నొప్పి పే ఉండదు, కానీ కాకపోతే మనం ఎప్పుడప్పుడు బ్లీడింగ్ వస్తుంది. ఎస్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కనుమర్ పెద్దపల్లి జిల్లా, జూలపల్లి మండలం. రైట్, కరీంనగర్. సరే చూడండి, నేను ఇందాక నుంచి చెప్పేది ఏంటంటే నోట్లో ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేస్తాయి, జబ్బు అనేది మొదలైపోతుంది. అంటే నెత్తర వస్తుంటుంది, చీమబడతా ఉంటుంది, పన్ను లూజ్ అయిపోతూ ఉంటుంది, పళ్ళు రాలిపోయింది పడిపోతూ ఉంటాయి, మీకు తెలియదు, కానీ నొప్పి అనేది ఉండదు. అదే ప్రాబ్లమ్ సార్, అందుకే నోట్లో నేను మళ్ళీ మళ్ళీ అవేర్నెస్ ప్రోగ్రామ్లో మిమ్మల్ని అందరినీ ఎడ్యుకేట్ చేయాల్సింది ఏంటంటే ఎటువంటి మార్పు కనిపించినా మీరు డాక్టర్ దగ్గరికి రాగలిగితే కనుక సమస్య చాలా చిన్నగా ఉన్నప్పుడే సాల్వ్ చేయొచ్చు, లేకపోతే మేజర్ ఇష్యూస్ అనేవి ఉంటాయి. సార్ మీకు కూడా చిగుళ్ళలో జబ్బు ఉంది, అందుకనే మీరు బ్రష్ చేస్తే నెత్తురు వస్తూ ఉంది. దానికి చిగుళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ ఉంటుంది సార్, అలాగే లేజర్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. పార్థ 125 క్లినిక్స్లో కూడా మేము లేజర్స్ వాడతాము, చాలా వరకు ట్రీట్మెంట్స్లోని అన్ని బ్రాంచెస్లో లేజర్స్ అవైలబుల్గా ఉన్నాయి. మీరు కూడా కరీంనగర్ బ్రాంచ్ ఉంది సార్, మీరు ఒకసారి వెళ్ళండి, లేట్ చేయొద్దు. చేస్తే ఏమవుతుందంటే ఆ ఇన్ఫెక్షన్ అనేది పెరుగుతూనే పోతుంది. ఇప్పుడు ఒక పన్ను దగ్గర నెత్తురొస్తుంది, మీరు వదిలిపెట్టినారు, 6 నెలల తర్వాత మొత్తం కింది భాగం అంతా నెత్తురొస్తుంది, మళ్ళీ వదిలిపెట్టినారు, మళ్ళీ పై భాగం అంతా నెత్తురొస్తుంది, మళ్ళీ వదిలిపెట్టినారు, పళ్ళు లూజ్ అయిపోయి అలా కాన్సిక్వెన్సెస్ పెరుగుతూనే ఉంటాయి. సో అలాంటి అశ్రద్ధ చేయొద్దు. కరీంనగర్లో బ్రాంచ్ ఉంది, వెంటనే రండి. కోవిడ్ అని భయపడతారు చాలామంది, అన్ని బ్రాంచెస్లో కూడా కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తున్నాము, అన్ని కోవిడ్ ఫ్రీ క్లినిక్స్ రన్ చేస్తూ ఉన్నాము, సేఫ్గా ఉంది, డాక్టర్స్ బాగున్నారు, హెల్దీగా ఉన్నారు. మీరు కూడా వస్తే మేము మీరు సేఫ్గా రాగలిగితే చాలు, మేము సేఫ్గా ట్రీట్ చేసి మిమ్మల్ని పంపించగలుగుతాం. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో విజయ గారు. హలో. ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు. హలో, అమ్మకి పళ్ళు లూజ్ అని చెప్పి అది పంటి కట్ట సన్న ఎముకుండేది కదండి. ఎస్ ఓకే. ఆ ఎముక అరిగిపోయింది అని చెప్పేసి పై పళ్ళు మొత్తం తీసేశారండి. ఓకే. చెట్టు కట్టారనమాట, ఇక్కడ ప్రకాశం జిల్లా పోకూరు నుంచి మాట్లాడుతున్నాం. రైట్ సార్ మేడం. ఓకే. ఆ తీసేసి చెట్టు కడితే అది తీయటం పెట్టడము చాలా ఇబ్బందిగా ఉంది. ఓకే. ఇబ్బందిగా ఉండేసరికి అదే మళ్ళీ సెట్ అంటే ఫిక్స్డ్ దంతాలు కడతారా అని చెప్పేసి మేడం. ఫిక్స్డ్ పళ్ళు కట్టచ్చు అమ్మా, 100% 100% కట్టచ్చు, ఇబ్బంది ఏం లేదు. పై దవడలో మీకు ఎక్కడెక్కడ పళ్ళు లేవో ఒకసారి చూస్తాము, అక్కడ మొత్తం నోట్లో ఒక్క పన్ను లేకపోయినా కూడా ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. ఇప్పటికీ కూడా ఏం తెలుసా అండి, ఇన్ని సంవత్సరాల నుంచి మేము అదే పనిగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము, ఎవరికైనా కూడా ఫిక్స్డ్ పళ్ళు కట్టే అవకాశం 100కి 100% ఉంది. ఎవరు పళ్ళు లేకుండా, ఇప్పుడు మీరు విన్నారు కాలర్ తీసి పెట్టుకునే పళ్ళు పెట్టుకోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు అని, అది వాస్తవం, అది 100% నిజం. అది తీసి పెట్టుకునే పళ్ళు పెట్టుకోవడం వల్ల పెద్దగా పేషెంట్కి ఏం కంఫర్ట్స్ ఉండవు. జనరల్గా మనం దేనికి పళ్ళు పెట్టుకుంటాము, హ్యాపీగా నమిలి తినటానికి,
రెండు చుట్టాన్ని కొంచెం మామూలుగా ఉండడానికి, మాటలు స్పష్టంగా రావడానికి, బయట నలుగురిలో తిరగడానికి, ఇదికే కదా మన పళ్ళు అనే ఫంక్షనింగ్ అనేవి పనికొస్తాయి. తీసి పెట్టుకునే పళ్ళు పెట్టుకోవడం వల్ల ఈ ఫంక్షన్స్ ఏమీ కూడా మనకు వర్కౌట్ కావు. కంఫర్టబుల్గా ఏది తినలేము. ఒక పక్కన నములుతుంటూ ఇంకో పక్కన లేసిపోతూ ఉంటుంది. రెండోది ఎక్కడికి వెళ్ళినా దగ్గినా తుమ్మినా చేతిలోకి వచ్చేస్తాయేమని భయం వేస్తుంటుంది. కొంతమందికి వాటర్ తాగితే ఫ్లోట్ అవుతాయి. రెండోది రాత్రి అయ్యేసరికి వాటర్ ఒక బౌల్లో వాటర్ తీసుకుని అందులో పెట్టుకోవాలి పళ్ళ సెట్లు అనేవి. దానివల్ల ఫేషియల్ మజిల్స్లో పెద్ద ఫిట్నెస్ ఏం రాదు, అలాగే ఏజ్డ్ అపీరెన్స్ ఉండిపోతుంది, అది ఇంకొంచెం డిటోరియేట్ అవుతుంది. వీటి వల్ల తీసి పెట్టుకునే పళ్ళ సెట్లతో ఎవరూ కంఫర్టబుల్గా ఉండలేరు. పైగా రోజు రోజుకి నీరసించిపోతుంటారు, ఎందుకంటే సరైన డైట్ తీసుకోకపోవడం వల్ల. ఇలా ఉండాల్సిన అవసరం లేదు. 100కి 100% ఫిక్స్డ్ పళ్ళు కట్టచ్చు. పై దవడలో కింద దవడలో ఇంప్లాంట్స్ పెట్టి కట్టచ్చు. ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అమ్మ స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, 0404142000. అది పార్థ 125 క్లినిక్స్ని కనెక్ట్ చేస్తుంది. మాకు బెంగళూరులో 25 ఉన్నాయి, హైదరాబాద్లో 50 ఉన్నాయి, ఏపీ తెలంగాణలో ప్రతి జిల్లాలో పార్థ డెంటల్ హాస్పిటల్స్ ఉన్నాయి. ప్రతి క్లినిక్లో కూడా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్, పళ్ళు కట్టే సదుపాయం, అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో ఎవరికైనా ఫిక్స్డ్ పళ్ళు కట్టే ఫెసిలిటీ ఉంది అమ్మ. అన్ని బ్రాంచెస్లో కూడా మేము అవైలబుల్గా పెట్టాము. మీరు ఒక్కసారి శ్రమ అనుకోకుండా ఫోన్ చేసి రండి. కేవలం 10 రోజుల్లోనే మీ అమ్మగారికి ఫిక్స్డ్ పళ్ళు కట్టగలం. ఆవిడ హ్యాపీగా తినగలుగుతారు, చుట్టాన్ని కూడా చాలా అందంగా ఎనర్జెటిక్గా హెల్దీగా తయారవుతారు. ఏమీ ఇబ్బంది లేదు. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో రాజ్ కుమార్ గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? రాజ్ కుమార్ గారు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. హలో చెప్పండి. సందు వచ్చే ఈ చిగురు ఇప్పుడు మటన్ చికెన్ తిన్నప్పుడు ఇరుక్కుంటుంది మేడం. నాకు ఇరుక్కుంటుంది, అది కొంచెం ప్రాబ్లమ్ అయితే లేదు. మీకు అప్పుడు దాని తర్వాత మళ్ళీ తినేసి పెట్టి దాన్ని కొంచెం పెద్దగా చేయడం చేసి మళ్ళీ అంతా కొంచెం పుక్కలించి ఉంటే అప్పుడు క్లియర్ అవుతుంది. లేదు సార్, ఇప్పుడు ఇంకా మనకి అంత టెక్నాలజీ లేదు. కొంతమందికి చిగురు కిందకి జారిపోతుంది, జారిపోయి గ్యాప్స్ రావడం వల్ల ఈ ఫుడ్ ఇరుక్కుపోవడం అనేది మేజర్ ఇష్యూ అయిపోతుంది. అంటే వినడానికి చాలా సింపుల్గా ఉన్నా మీల్ తీసుకున్న ప్రతిసారి పళ్ళల్లో ఇంతంత ఫుడ్ ఇరుక్కుపోతూ ఉంటే అది స్మెల్ రావడం, బ్లీడింగ్ అవ్వడము, పేషెంట్కి అన్ఈజీగా ఉండడం లాంటివి జరుగుతాయి. ఇందులో రెండు విధాల మెయింటైన్ ఉంటుంది సార్ ట్రీట్మెంట్ ప్లాన్. దాని ఒకటి మెయింటైన్ చేసుకోవడం, డెంటల్ ఫ్లాస్ అని ఇంటర్డెంటల్ బ్రషెస్ అని అవైలబుల్గా ఉంటే వాటితో క్లీన్ చేసుకుంటూ మెయింటైన్ చేసుకోవడం. అలా నేను మెయింటైన్ చేసుకోలేను అన్నప్పుడల్లా గ్యాప్స్ను ప్రతి చోట క్యాపింగ్ చేయించుకోవడం, ఆ గ్యాప్స్ని క్లోజ్ చేసుకోవడానికి. దీనికన్నా ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే చిగురు కిందకి వెళ్ళిపోతుంది కదా, అది మరింత కిందకి వెళ్ళిపోకుండా చిగురుని గట్టిపరుచుకునే ట్రీట్మెంట్ చేయించుకోవాలి. అంటే జబ్బు ఉంటేనే చిగురు అనేది జారడం జరుగుతుంది, జబ్బు లేకపోతే చిగురు గట్టిగా ఫర్మ్గా పళ్ళకి అదిమి పెట్టుకుని ఉంటుంది. దాన్నే పాకెట్ ఫార్మేషన్ అంటారు. దానివల్లే ఇంటర్డెంటల్ స్పేసింగ్ కానీ రావడానికి ఛాన్సెస్ ఉంటే పళ్ళల్లో మూమెంట్ వస్తుంది. మనం దాన్ని ఫస్ట్ చిగురు జబ్బు ద్వారా చిగురిని గట్టిపరుచుకుని తర్వాత మీరు మెయింటైన్ చేసుకుంటారా లేదా క్యాపింగ్ చేయించుకుని ఈ ఫుడ్ ఇరకడం అనే ప్రాబ్లమ్ని పర్మనెంట్గా సాల్వ్ చేసుకుంటారా అనేది అబ్సల్యూట్గా పేషెంట్ చాయిస్. అది మిమ్మల్ని అయినా ఒకసారి క్లినికల్లీ ఎగ్జామిన్ చేస్తాము. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో తెలీదు, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, 0404142000. దానికి ఒక్కసారి రండి సార్, మీరు శ్రమ అనుకోకుండా. మేము ఎగ్జామిన్ చేసి మీ ప్రాబ్లం ఏదైతే ఉందో 100% సాల్వ్ చేయగలం. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో అరవింద్ గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? హలో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, ఓకే, నా ఏజ్ వచ్చేసి 21 అండి. రైట్, ఓకే ఓకే. అయితే నాకు కొంచెం క్యావిటీస్ అయ్యాయి. ఓకే, అవి కొంచెం పన్ను అనేది డ్యామేజ్ అయిపోయింది. దానికి ఇప్పుడు సొల్యూషన్ ఏమిటి? ఓకే, క్యావిటీస్ పుచ్చిపోయిన పళ్ళు వస్తున్నాయి అంటే ఫస్ట్ మనం సరిగ్గా పళ్ళు తోముకోవట్లేదు అని అర్థం. లేకపోతే పుచ్చిపోయిన పళ్ళు వచ్చే అవకాశమే లేదు. చాలామంది అనుకుంటారు నేను చాక్లెట్లు ఎక్కువ తింటేనో బిస్కెట్లు ఎక్కువ తింటేనో పళ్ళు పుచ్చిపోతున్నాయి అని అనుకుంటారు అందరూ, కానీ అలా కాదు. మనం పళ్ళు ఏం తిన్నప్పటికీ అది పళ్ళ మీద మిగిలిపోకుండా పళ్ళు క్లీన్ చేసుకున్నాం అనుకోండి, పళ్ళు అనేవి పుచ్చవు అసలు. పైగా మార్నింగ్ ఎలాగో బ్రష్ చేసుకుంటాం, నైట్ నిద్రపోయేటప్పుడు బ్రష్ చేసుకోవడానికి అలవాటు చేసుకుంటే ఈ పళ్ళు పుచ్చిపోవడం, చిగురులు ఇన్ఫెక్షన్ రావడాన్ని మనం 90% అవాయిడ్ చేయొచ్చు. నీ కండిషన్ ఏంటి, పన్ను పుచ్చిపోయింది, పన్ను పుచ్చిపోయి మొత్తం పన్నంతా విరిగిపోయింది, ఆ కండిషన్కి వచ్చిందంటే ఇది స్టార్ట్ అయ్యి మినిమం 2-3 ఇయర్స్ జరిగి ఉంటుంది. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదమ్మా. ఒకవేళ కనుక హోల్ చిన్నగానే ఉంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి పైన క్యాపింగ్ చేసుకున్నావు అనుకో, నీకు పర్మనెంట్గా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది.
అలా కాదు, పన్ను మొత్తం ముక్కలు ముక్కలుగా విరిగిపోయింది, దాన్ని సేవ్ చేసే అవకాశమే లేకపోతే ఆ పన్ను నోట్లో ఉంచుకోకూడదు, ఇంకా ఇన్ఫెక్షన్ పెరిగిపోతుంది. ఆ పన్ను తీసేసి అక్కడ ఇంప్లాంట్ పెట్టో లేదా బ్రిడ్జ్ విధానంలోనో ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవాలి. ఎందుకు అంటే నీ ఏజ్ కేవలం 21 సంవత్సరాలు, పన్ను లేకుండా ఉంటే తినడం చాలా కష్టమవుతుంది. అట్ ద సేమ్ టైం పన్ను లేని వైపు ఫేస్ అనేది కిందికి జారిపోయిన టైపే ఉన్న ఏజ్ కన్నా పెద్ద కనపడతాం. అందుకని నువ్వు వెంటనే ట్రై చేయాలి. పుచ్చిపోయిన పళ్ళు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వస్తూనే ఉంటాయండి, దాన్ని అశ్రద్ధ చేయకూడదు. ఒక పన్ను నల్లగా మారినప్పుడో, ఒక పన్ను చిన్నగా గుంత పడినప్పుడో మీరు అశ్రద్ధ చేయకుండా వచ్చి ట్రీట్ చేయించుకుంటే కనుక అక్కడితో ఆ ప్రాబ్లం అయిపోతుంది. లేదు మరింత లోతుగా అయిపోయింది హోల్ అంటే వెంటనే రూట్ కెనాల్స్ నుంచి క్యాప్ చేయించుకోండి. అలా చేయించుకోవడం వల్ల ఏంటి, ఇన్ఫెక్షన్ పక్కపల్లికి స్ప్రెడ్ అవ్వదు, అట్ ద సేమ్ టైం మన సొంత పళ్ళు మనకు లైఫ్ టైం మిగిలిపోతుంది. చాలా సింపుల్ ట్రీట్మెంట్, మన పళ్ళని మనం కాపాడుకునే ట్రీట్మెంట్, ఆర్టిఫిషియల్ పళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా. ఎస్ ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో శ్రీ, హలో శ్రీనివాస్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? ఎస్ చెప్పండి. మా పాపకు 9 ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి మేడం. ఓకే, అయితే ఇంతవరకు పాల దంతాలు ఊడిపోలేదు, కొత్త దంతాలు రాలేదు ఇప్పటి వరకు అని ఫోన్ చేస్తున్నాను. 9 ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి. లేదండి, 6 ఇయర్స్ నుంచే టీత్ ఎక్స్ఫోలియేట్ అవ్వాలి, అంటే ఊడిపోవడం జరిగి మళ్ళీ పర్మనెంట్ టీత్ రావడం అనేది స్టార్ట్ అవ్వాలి. మేబీ కొంచెం లేట్ అయితే 6-7 ఇయర్స్ వరకు ఓకే, ఆల్రెడీ 9 ఇయర్స్ అంటున్నారు కాబట్టి 3 ఇయర్స్ లేట్గా ఉన్నది పాప. ఒకసారి ఓపీజీ అని ఎక్స్రే, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో తెలీదు, ఎక్స్రే తీసుకుని లోపల పళ్ళు ఉన్నాయా లేవా, ఫార్మేషన్ అయ్యిందా లేదా, అయితే చిగురికి ఎంత దూరంలో ఉన్నాయి, ఎందుకని పైన పళ్ళు పడిపోవట్లేదు అనేది ఒకసారి చూద్దాము. ఒకవేళ వాటంతా పడిపోకపోతే మనమే హెల్ప్ చేసి లోపల ఉండే పళ్ళు బయటకు ఎరప్ట్ అయ్యేటట్టు చూడాలి. మీరు ఒకసారి పాపను తీసుకుని రండి, ఎక్స్రే కూడా తీస్తాము, తీసి వెంటనే హెల్ప్ చేద్దాం. పళ్ళు ఇప్పుడు వెరీ గుడ్ అండి, ఇది ఐ రియలీ అప్రిషియేట్ దిస్ కాల్. పిల్లల్లో ఎవరికైనా కూడా 6 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల వరకు పాలపళ్ళు ఊడిపోతూ శాశ్వతదంతాలు వస్తూ ఉంటాయి బయటికి. ఒకవేళ ఇన్కేస్ పాలపళ్ళు అన్నీ పోకుండా, శాశ్వతదంతాలు రాకుండా, లేకపోతే పాలపళ్ళు మిగిలిపోయి అలా 14 సంవత్సరాలు 13 సంవత్సరాల తర్వాత కూడా జరిగితే వెంటనే అడ్రస్ చేయాలి దాన్ని. అంతే తప్ప పోనీలే వచ్చినప్పుడు వస్తాయని 13 సంవత్సరాల తర్వాత కూడా పాలపళ్ళు నోట్లో ఉండకూడదు. అలా ఉండడం వల్ల పర్మనెంట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం 100% ఉంటుంది. ఎస్ డాక్టర్, యాక్సిడెంట్స్ అయినప్పుడు పళ్ళు ఊడిపోవడం లేదంటే విరిగిపోవడం జరుగుతూ ఉంటుంది కదా, వీళ్ళకి మళ్ళీ పళ్ళు పెట్టచ్చా? 100% పెట్టచ్చు అండి, ఎందుకంటే యాక్సిడెంట్స్ అయినప్పుడు భయపడిపోతారు అందరూ కూడా. ముందర పళ్ళు విరిగిపోయినాయి, ముందర పళ్ళు రంగు మారిపోయినాయి, ముందర పళ్ళు లూజ్ అయిపోయినాయి, ఎలా ఉండాలి, బయటకు ఎలా వెళ్ళాలి అనే భయం ఉంటుంది అందరిలో. అలా భయపడాల్సిన అవసరం లేదు, యాక్సిడెంట్స్ అనేవి జరగకూడదు. ఒకవేళ ఇన్ కేస్ జరిగి అలా ఏదైనా జరిగినా కూడా మనం ఇమ్మీడియట్గా 1 డేలో మీకు ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలం. ఈరోజు ఇది వరకు ఇలా కాదు, మీరు ఒక్కరోజు కూడా పళ్ళు లేకుండా బయటకు ఎవరికి ఎక్స్పోజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. అంత ఫాస్ట్గా పార్దరెంటర్లో ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాం. మీరు పొద్దున్న సగం విరిగిపోయిన పన్ను ముక్కతో కనుక క్లినిక్కి రాగలిగితే ఆ ముక్క తీసి ఇంప్లాంట్ పెట్టి సాయంత్రానికల్లా మీకు ఫిక్స్డ్ పళ్ళు పెట్టేంత తొందరగా మనం ట్రీట్మెంట్ చేయగలం. అలాగే ముందర పళ్ళల్లో పై పళ్ళల్లో ట్రీట్మెంట్, ఎటువంటి ట్రీట్మెంట్ అన్న భయం ఏంటి, నలుగురు గుర్తుపడతారేమో, తెలిసిపోతుందేమో, ఆక్వర్డ్గా ఉంటుందేమో అని భయపడతారు అందరూ. అలా భయపడాల్సిన అవసరం లేదు, మీ పక్క మనిషికి కూడా గుర్తుపట్టలేనంత న్యాచురల్గా అందంగా చేయగలం. దాన్నే స్మైల్ డిజైనింగ్ అంటారు. దాన్నే పార్థరెంటర్లో అత్యంత జాగ్రత్తగా చేసే వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ అనేది. ముందర పళ్ళల్లో ఎటువంటి లోపం ఉండి మీరు వచ్చినా దాన్ని పర్ఫెక్ట్గా మీకు తగినట్టుగా అందంగా ఉండేటట్టు చేయగలిగే కెపాసిటీ, ఎబిలిటీ, క్వాలిటేటివ్ ట్రీట్మెంట్ డెలివర్ చేసే పొజిషన్లో పార్థరెంటల్ ఉంది. కొన్ని లక్షల్లో మేము స్మైల్ డిజైనింగ్స్ చేశాము. సో ఎవరు కూడా ముందర పళ్ళలు విరిగిపోయినాయనో, యాక్సిడెంట్ అయిందనో, బాగాలేవనో, రంగు మారిపోయి ఉన్నాయనో భయపడాల్సిన అవసరం లేదు. బయట ఎవరైనా సఫర్ అవుతుంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 0404142000, దానికి ఫోన్ చేసి దగ్గరగా ఉండి ఏదో ఒక బ్రాంచ్కి జస్ట్ వాక్ ఇన్ అవ్వండి. వచ్చి ఫోటోగ్రాఫ్స్ చూడండి, ట్రీట్మెంట్ ముందువి, ట్రీట్మెంట్ తర్వాతవి. అవి చూస్తే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, మేము బ్యూటిఫుల్గా ట్రీట్మెంట్ డెలివర్ చేయగలము, మీ పక్క మనిషి కూడా గుర్తుపట్టలేరు, అంత అందంగా కూడా స్మైల్ డిజైనింగ్ చేయగలము. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో సునీత గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. నాకు పన్ను నొప్పి మేడం, అది రంధ్రం పడ్డది పన్నులో. రైట్, ఓకే, అది మేడం కి కొంచెం మాట్లాడదాం. విన్నానమ్మా. విన్నారు, చెప్పండి. నమస్కారం మేడం. అమ్మా నమస్తే, చెప్పండి. మేడం నాకు పన్ను నొప్పి, అది రైట్,
పన్ను నొప్పి పుడుతూ ఉంది అంటే రెండు రకాలు ఉంటాయండి. ఒకటి చిగురులో సమస్య, లేకపోతే పంటిలో సమస్య, లేకపోతే జ్ఞానదంతం వస్తుంది అనే సమస్య. రెండు, ఎక్కువ ఆహారం పళ్ళ మధ్యలో ఇరికినా కూడా పన్ను నొప్పి వస్తుంటుంది. దీంట్లో ఏంటి అనేది ఐడెంటిఫై చేయడం కష్టం. అమ్మ, ఒకవేళ పన్నులో రంధ్రం అయ్యి కనుక మీకు ఇన్ఫెక్షన్ అయినా, లేదా పన్నులో రంధ్రమై ఆహారం ఇరికిపోతున్నా కూడా, మీరు లేట్ చేశారనుకోండి, రంధ్రం పెద్ద పెద్దగా అయ్యి మొత్తం పన్ను విరిగిపోతుంది. మీకు లైఫ్ టైం ఉండాల్సిన మీ సొంత పన్ను పోతుంది. అందుకే మీరు అశ్రద్ధ చేద్దామా, మీరు రండి, వచ్చి రూట్ కెనాల్ ట్రీట్మెంటా ఫిల్లింగ్ అనేది డాక్టర్ గారు చూసి చెప్తారు, వచ్చి చేయించేసుకోండి. లేట్ చేయొద్దు, అందరికీ భయం ఏంటంటే వెంటనే చేయించుకోవడం వల్ల కోవిడ్ ఉంది కదా, ఒక 6 నెలలు వెయిట్ చేద్దాం, సంవత్సరం వెయిట్ చేద్దాం. రోజు నాకు పేషెంట్స్ కాల్ చేసి ఇదొక ఎక్కువ ఈ డౌట్ని నా ముందు తీసుకొస్తున్నారు. ఇన్ఫెక్షన్ లేనంత వరకు పర్వాలేదు, కానీ ఎవరికైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే మటుకు అస్సలు అశ్రద్ధ చేయొద్దు. జాగ్రత్తలు తీసుకుని చేయించేసుకోండి. ఆలస్యం చేసే కొద్దీ ఇన్ఫెక్షన్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది. డైలీ నా పేషెంట్స్కి కూడా నేను చెప్పే ఆన్సర్ ఇదే, ప్రతి ఒక్కరికి కూడా అదే చెప్తాను, నోట్లో జబ్బు ఉంటే అట్టే పెట్టుకోకూడదు, పెరుగుతూనే ఉంటుంది, కాబట్టి వెంటనే దాన్ని అడ్రస్ చేయాలి. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో దర్శన్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి. ఎస్ డాక్టర్ గారు, మాట్లాడండి. దర్శన్ గారు, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. హలో, టీవీ వాల్యూమ్ మ్యూట్ లోనే ఉంది మేడం. ఎస్ చెప్పండి. కింది రోలో ఇంకొక పాలపన్ను ఊడలేదండి ఇప్పటి వరకు. ఎంత ఏజ్ అమ్మా మీది? గ్యాస్ ఏర్పడుతుంది. ఎంత ఏజ్ మీది? మీ వయసు ఎంత? 21 ఇయర్స్. ఎంతమ్మా? 21 ఇయర్స్ వరకు పాలపన్ను ఊడిపోకూడలేదు అంటే, అయితే లోపల పన్ను ఫామ్ అవ్వకుండా ఉండాలి, లేదా పాలపన్ను రీటైన్ అయిపోవడం వల్ల అంటే పాలపన్ను ఉండిపోవడం వల్ల లోపల పన్ను ఇరుక్కుపోయి ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే చిగురు కిందే పర్మనెంట్ అవుతుంటే చక్క క్లిప్పులు ట్రీట్మెంట్ చేసి లోపల ఉండే పన్ను ఆ గమ్మ ఓపెన్ చేసి బయటకు తీసేస్తాం మేము. అట్లాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కూడా చేయగలము. కాకపోతే నీ కండిషన్లో ఏంటి అనేది నిన్ను చూడాలమ్మా ఒకసారి. మీరు ఒకసారి స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, 0404142000, దానికి ఒకసారి మీ పేరెంట్స్ని తీసుకుని దగ్గరగా ఉండే బ్రాంచ్కి వస్తే మీ కండిషన్ని వెంటనే అడ్రస్ చేస్తాము. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందుపళ్ళు, పళ్ళు లోపల ఇరుక్కుపోవడం, దొంతు పళ్ళు, ఈ కూర పళ్ళు, ఇవన్నీ కూడా ఇబ్బందులు. వాటి వల్ల ఏంటి, స్మైల్ మొత్తం డిఫెక్టివ్ అయిపోతుంది. కొన్ని సందర్భాల్లో ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సందుపళ్ళు ఉండడం వల్ల ఫుడ్ ఇరుక్కుపోవడం, ఎత్తుపళ్ళు ఉండడం వల్ల దెబ్బలు తిరిగితే పళ్ళు ఇరుక్కుపోవడం, అదే వంకర పళ్ళు ఉండడం వల్ల క్లీనింగ్ సరిగా అవ్వకుండా గమ్ ఇన్ఫెక్షన్స్ రావడము, ఇట్లాంటివన్నీ మనకుంటే లోపాల వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో వీటిలన్నింటిని అడ్రస్ చేయాలంటే ఒకప్పుడు క్లిప్పులు ట్రీట్మెంట్ చేసేవాళ్ళము, ఎస్ ఇప్పటికీ చేస్తాము. కొంతమంది ఈ సమస్యల్ని సాల్వ్ చేసుకుని అందంగా నవ్వాలి అని కోరిక ఉన్నా కూడా క్లిప్పులు ట్రీట్మెంట్ అనగానే భయపడతారు. క్లిప్పులు లేకుండా ఈరోజు క్లిప్పులు ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాము, దాన్నే అలైనర్స్ అంటారు. 100% రిజల్ట్తోని అలైనర్స్ చేయగలుగుతాము. అలైనర్ అంటే ఒక సన్న ట్రే ఉంటుంది, జస్ట్ ఒక థిన్ ట్రే, అది వేసుకోవడం ద్వారా ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందుపళ్ళు అనేవి కరెక్ట్ అయిపోతాయి. అందులో కూడా అడ్వాన్స్మెంట్స్ ఉంటాయి, పార్తా అలైనర్స్ ఉంటాయి, ఇంటర్నేషనల్గా చేసే ఇన్విజిలైన్ అలైనర్స్ ఉంటాయి, ఇలా రకరకాల వేరియేషన్స్ ఉంటాయి. ఏదైనా కూడా ఎండ్ ఆఫ్ ద డే ఫైనల్ రిజల్ట్ 100% వచ్చేటట్టు చూసే బాధ్యత మాది. అలైనర్స్ వల్ల ఏంటి మనకి అడ్వాంటేజెస్, అవి ఫిక్స్డ్ ఉండవు, అవి తీసి పెట్టుకునేది కాబట్టి మీరు తీసేసి హ్యాపీగా బోన్ చేయొచ్చు. అలాగే ప్రతి నెల మీరు చెకప్కి రావక్కర్లేదు. మీరు మీ ప్లేస్లో ఉండొచ్చు, లేకపోతే విదేశాల్లో ఉండొచ్చు, ఇతర రాష్ట్రాల్లో ఉండొచ్చు, ఎక్కడున్నా కూడా అలైనర్స్ అనేవి మీ ఇంటికి డైరెక్ట్గా డోర్ డెలివరీ అవుతాయి. కేవలం మీరు 2-3 విజిట్స్కి వచ్చి అవి పెట్టుకుని వెళ్ళిపోతే చాలు, మళ్ళీ 6 నెలలకో 8 నెలలకో మా దగ్గరికి విజిట్కి వస్తే చాలు, మిగతా అంతా కూడా డిజిటల్ కన్సల్టేషన్లో జరుగుతుంది. మూడోది గుచ్చుకుంటున్నాయని, అల్సరేషన్ వస్తుందని, లేకపోతే ఇంటర్వ్యూ ఉందని, ఆన్ స్క్రీన్ వర్క్ చేసే వాళ్ళకి కానీ, లేదా వయసు పెరిగింది, ఇప్పుడు మేము 20లో ఉన్నాం, 30లో ఉన్నాం, 40లో ఉన్నాం, ఇప్పుడు క్లిప్పులు పెట్టుకుంటే అందరూ నవ్వుతారు, ఇలాంటి ఇన్హిబిషన్స్ ఏమీ ఇక మీదట అవసరం లేదు. అలైనర్స్ అనేది సన్నటి ట్రే, అది వేసుకోవడం ద్వారా మీకు ఏ ఏజ్లో వాళ్ళకైనా ఎటువంటి సమస్య అయినా చాలా ఈజీగా కరెక్ట్ అయిపోతుంది. ఇది కూడా పార్థడెంటల్ 10,000కి పైగా కేసెస్ చేసిన ఘనత పార్థడెంటల్కి ఉంది. అత్యధికమైన కేసెస్ సక్సెస్ఫుల్గా చేసిన ఘనత పార్థడెంటల్కి ఉంది. అంత ఎక్స్పీరియన్స్డ్ ఇండియాలోనే టాప్ కేసెస్ చేసిన డాక్టర్స్ పార్థడెంటల్తోని ఇంక్లూడ్ అయి చేస్తున్నారు కాబట్టి ఇంత కాన్ఫిడెంట్గా మేము చెప్పగలుగుతున్నాము. అయితే పార్త సొంత అలైనర్స్ ఇవి, 100% రిజల్ట్ వస్తుంది అనడానికి కారణం కూడా సొంత మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఇలా చెప్పగలుగుతున్నాము. సో ఎవరు కూడా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్, అలాగే ఇంప్లాంట్స్ గురించి చెప్పాను, ఇంప్లాంట్స్ కూడా అంతే. అత్యధికంగా ఇంప్లాంట్స్ ప్లేస్ చేసిన ఘనత, ఫిక్స్డ్ పళ్ళు ఇచ్చిన ఘనత పార్థడెంటల్కి ఉంది. ఎటువంటి కండిషన్స్లో ఉన్నా
చిగురు లేదు, ఇంప్లాంట్ ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వలేము, షుగర్ ఉంది ఫిక్స్డ్ పళ్ళు పెట్టలేము, బీపీ ఉంది ఫిక్స్డ్ పళ్ళు పెట్టలేము, ఇట్లాంటి కండిషన్స్ ఏమీ లేవండి. ఎవరికైనా కూడా ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలము. నేను ట్రీట్మెంట్కి రమ్మని ఎవరికి చెప్పరు. ఇలా ఎవరైనా బయట సఫర్ అవుతుంటే, నిజంగా మీకు అవసరం ఉండే నీడ్ ఉంటే కనుక మీరు హెసిటేట్ చేయొద్దు. ఒక కాల్ చేసి మాట్లాడడంలో డెఫినెట్గా తప్పలేదు. ఒకసారి కాల్ చేసి మాతో మాట్లాడితే మీ కండిషన్ ఏంటి, మేము ఎలాంటి ట్రీట్మెంట్ మీకు ఇవ్వగలము అని మేము ఎక్స్ప్లెయిన్ చేయగలము. అలాగే డే మొత్తం కూడా నేను అవైలబుల్గా స్క్రీన్ మీద నెంబర్ కనిపించే ఆ నెంబర్లో అవైలబుల్గా ఉంటాను. ఎవరినాతో మాట్లాడాలన్నా దానికి కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. పార్థ డెంటల్లో దంత సమస్యలకు మంచి ట్రీట్మెంట్ ఉందని చెప్పారు.